రాజులకరాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఏప్రిల్ 25, 2022. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గుర్చిన సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బెల్షెస్సరు అను రాజు తన యొక్క అధిపతులతోనూ తన యొక్క రాణులతోనూ దేవుని ఆలయానికి సంబంధించినటువంటి ఉపకరణంలో ద్రాక్షారసము పోసి త్రాగుచు ఆనందిస్తూ ఉంటాడు. అయితే అవి మన దేవునికి ప్రతిష్టమైనటువంటి ఉపకరణములు కాబట్టి దేవుడు కోపించి తన యొక్క చేతి హస్తముతోని అతను ఆ విందు చేసుకొంచున్నటువంటి ఆ యొక్క గోడ మీద ఈ యొక్క అక్షరాలు చేవ్రాతతో రాస్తాడు. అయితే దీనికి అర్థం ఎవరికీ తెలియక కలవరపడుచుండగా దానియేలును దీని భావం చెప్పగలవాడు అని తలంచి పిలిపిస్తారు. అప్పుడు దానియేలు ఈ యొక్క దేవుని యొక్క వ్రాతకు అర్థాన్ని ఆ రాజుకు తెలియజేస్తాడు. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఉఫార్సిన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇది మొత్తం భావం. ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, రాజుగా అతన్ని నిలవబెట్టాడు. అయితే అతడు గర్వించిన వాడే దేవుని యొక్క ఉపకరణాల్లోనే ఆ యొక్క ద్రాక్షారసము విందులు పానములు చేయాలని తలంచుకొని దేవుని దృష్టికి అసహ్యుడయ్యాడు. అందుకే వెంటనే దేవుడు అతని యొక్క రాజ్యాన్ని అతని చేతిలోంచి తీసివేసి వేరొకల చేతిలోనికి దానిని అప్పగించాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము దేవునికి లోబడి మాత్రమే నిలవబెట్టుకోవాలి. అప్పుడే ఆ ఆధిక్యత చాలా కాలము కొనసాగుతుంది. ఎంతవరకు మనము దేవుని మాటలకు విని ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటామో అప్పటి వరకు ఆయన మనకు ఇచ్చినటువంటి అధికారము మన చేతిలో నిలవబడుతుంది. ఎందుకంటే మన సామర్థ్యము కాదు, ఆయన సామర్థ్యం వల్లనే మనకు అధికారము అనుగ్రహింపబడుతుంది. రాజులను నియమించువాడు ఆయనే కదా, కాబట్టి ఆయన త్రాసులో తూస్తాడంట మన యొక్క మంచి చెడులను. అప్పుడు గనక మనము ఆయన యొక్క త్రాసులో తక్కువగా కనబడినట్లయితే వెంటనే మనకు శిక్షా విధి కలుగుతుంది అని ఈ యొక్క వాక్య భాగం యొక్క సందర్భంలో మనకు స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుడు ఆయన సామర్థ్యం చొప్పున మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఆయనకు లోబడి మాత్రమే నిలవబెట్టుకొని ఆయనను సంతోషపరుచినట్లు ప్రవర్తించాలి. నీతిగాను పరిశుద్ధంగాను లేని ఎడల మన దేవుడు మనలను కూడా లెక్క చూసి మన యొద్ద నుంచి ఆ అధికారాన్ని తొలగిస్తాడు. మనం చూసినట్లయితే ఈ భూలోకంలో అనేక మంది మంచి గొప్ప స్థాయికి వెళ్ళిన వారు పడిపోవటము, అకస్మాత్తుగా పడిపోవటం మనం చూస్తూ ఉంటాం కదా. దానికి కారణం అదే. ఏదైనా మనకు ఒక ఆధిక్యత వచ్చినప్పుడు గర్వ హృదయము, అహంకార హృదయము అనేది ఏమాత్రము ఉండకూడదు. ఆ గర్వ హృదయం కనుక ఉన్నట్లయితే దేవుడు ఏమాత్రము ఆ గర్వ హృదయాన్ని సహింపడు, వెంటనే దానికి మనము శిక్షను అనుభవింపవలసి వస్తుంది. అయితే పశ్చాత్తాపపడి మరలా మన దేవుని తట్టు తిరిగి మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే మరలా తిరిగి దేవుడు మన ఎడల కృప చూపించి మరలా తిరిగి మనం కోల్పోయిన దాన్ని కూడా 2 రెట్లు లేక 7 రెట్లు లేక అనేక రెట్లు అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఈ హృదయాన్ని ఎరిగి మనము ఆయనకు లోబడి ఆయనకు నచ్చే విధంగా ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం అందరము ఉపయోగించుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.